విజయవాడలోని జక్కంపూడి షాబాద్ గ్రామ పరిధిలో టిడ్గో గృహాలను పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గృహాల ముందు బైఠాయించారు. శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే ఇకపై ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని నిరసన తెలియజేశారు. మీరు ఏదైతే బుర్రజల్లి ఇవాళ అధికారంలోకి వచ్చారో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారో, మళ్ళీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఈ అవినీతిని ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తోలికెళ్లారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని శాసనసభ్యుడు అవినీతి గురించి చెప్పడానికి ఇక్కడ వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో నడిబొడ్డులో విజయవాడలో ఈ విధంగా మీరు ఈ అరాచకాలను ప్రోత్సహిస్తున్నారంటే, పులివెందుల సంస్కృతిని విజయవాడ పట్టణంలో మహానగరంలో మీడియా సాక్షిగా ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు రెచ్చగొట్టిన విధానం, ఇప్పుడు అక్కడ పేదవాడికి ఇక్కడ ఎవరైతే స్థలాలు ఇచ్చారో, ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్లో కొండపోరంలో ఉన్నారో ప్రభుత్వం చేయాలి అధికారం.